I want to thank all my friends around the world, especially President Joe Biden, UN leadership, for helping India. చాలా మంది ఏమంటారంటే మనకి హెల్ప్ అవసరం లేదంటారు. తప్పు. నా కొరకు నేను ఎప్పుడు చందాలు తీసుకోలేదు. 40 ఇయర్స్ మన దేశం క్రైసిస్లో ఉంది కనుక అందరు లీడర్స్ని మెడికల్ ఎక్విప్మెంట్ కొరకు, మెడిసిన్స్ కొరకు, వ్యాక్సిన్స్ కొరకు, ఆక్సిజన్ కొరకు ఎవరితో మాట్లాడినా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అందుకనే దేశ ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను మరలా ఆఫర్ ఇచ్చాను. ఇమీడియట్గా మీరు ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోండి, అన్నీ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను అని. సెకండ్ ఇంపార్టెంట్, ప్రైమ్ మినిస్టర్ మస్ట్ ఇమీడియట్లీ లాక్డౌన్ the whole country for at least 1 month, month of May. Chief Minister Jagan should immediately postpone the 12th exams and other exams. Endukante, otherwise, 12 lakh students spreading to 60 lakh family members could spread to 6 crore Andhra people. Aithe entante ee opposition vallu kontamandi irritate chesi ayini టేకింగ్ అడ్వాంటేజ్ అని ఆయన ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ చేయరని ఇప్పుడే ఒక చాలా ముఖ్యమైన లీడర్ 2 మినిట్స్ బ్యాక్ నాకు చెప్పారు. అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇమీడియట్గా మీరు పంతం కొరకు, పౌరుషం కొరకు ఎగ్జామ్స్ చేయకండి. ఎందుకంటే 12 లక్షల స్టూడెంట్స్ 60 లక్షల కుటుంబ సభ్యులకి ఎఫెక్ట్ చేస్తే అది 6 కోట్ల ఆంధ్ర ప్రజలకి ఎఫెక్ట్ అయ్యి ఇంకా మీకు చాలా 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 సీరియస్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయవలసి వస్తుంది. అందుకనే మీరు ఇమీడియట్గా 12th క్లాస్ ఎగ్జామ్స్, ఆల్ అదర్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని ఐఎమ్ రిక్వెస్టింగ్. ఎలక్షన్ కమిషన్స్ ఇమీడియట్గా అసలు వాళ్ళు ఫోర్స్ అవుట్ చేసేయాలి, రిజైన్ చేయాలి. ఎందుకు 100 మీటింగ్లు పెట్టడానికి పర్మిషన్స్ ఇచ్చారే ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, వాళ్ళు ఒక్క బీజేపీ వల్ల 100 మీటింగ్లు పెట్టారు. ఇంకెక్కువ దేశం అంతా కేరళ, తమిళనాడు నుంచి నార్త్, అస్సాం, వెస్ట్ బెంగాల్ వరకు, ఇంకా మన తిరుపతిలోని ఇంత మూర్ఖత్వం. వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్? మన కంట్రీ నేషనల్ అయిపోతుందని ముందే చెప్పాను లాస్ట్ ఇయరే. లాక్డౌన్ ఎలా చేయాలి, ప్రివెన్షన్ ఎలా చేయాలి? ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ వాట్ ఈస్ ఇట్ డూయింగ్? More than half of whole cases of the world are in India. Actually, చెప్పాలంటే ఇంకా ఎక్కువ ఉన్నాయని వాళ్ళే ఎక్స్పెక్ట్ చెప్తున్నారు. అంటే ప్రపంచంలో ఉన్న కేసులు 200 దేశాల్లో ఉన్న కేసులు కంటే మన ఒక్క దేశంలో ఎక్కువ ఉన్నాయి. చూసారా మనం ఎందులో నెంబర్ 1 అయ్యామో? ఎంత మూర్ఖత్వం ఈ రాజకీయ నాయకులు! 100 మందితో మీటింగ్ పెట్టి ప్రపంచం అంతటికి నేను 800 కోట్ల మందికి చాటుతాను, డాక్టర్లని, సైంటిస్ట్లని, ప్రొఫెసర్లు అంటే పరేడ్ గ్రౌండ్స్ పర్మిషన్ ఇచ్చినా సికింద్రాబాద్లో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వరాట. May 8 ఒక మీటింగ్ పెట్టి ప్రపంచం అంతటికి ఇన్స్ట్రక్షన్స్ ఇద్దామని లైవ్ వర్చువల్ ర్యాలీకి 100 మందితో 10 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి లెటర్ పంపించాం. మనకు 100 మందికి మీటింగ్ ఎవరు? వాళ్ళ పొలిటీషియన్స్ మాత్రం 100,000 మందితో మీటింగులు పెట్టుకుంటారు. ఎంత అవినీతి, ఎంత అవినీతి, ఎంత డబుల్ స్టాండర్డ్! ఇలాంటి మీడియా వాళ్ళు చూపించరు. ఎందుకు? వాళ్ళు కూడా అందులో పార్టే, అందుకే చూపించరు. కనుక మీరేం చేయాలి? ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ చేయాలి. లాంటిది నీతి నిజాయితీ ఉన్న ప్రతి మీడియా వారు దీన్ని చూపిస్తారు. ఎందుకంటే నా ఆన్లైన్లో నేను యాప్ క్రియేట్ చేసి చాలా చాలా విషయాలు చేస్తున్నాను. మనం అందరం కలిసి పనిచేస్తేనే కానీ, లేదా 110 మంది ప్రాణాలు పోయే అవకాశం, 14 కోట్ల మంది ప్రాణాలు పోయే అవకాశాలు కేవలం మన దేశంలో, మన రాష్ట్రాల్లో ఉన్నాయి. ప్రేయర్ చేయాలి, పని చేయాలి, స్ట్రాటజిక్గా వర్క్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.